యాక్చువల్గా ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, సో దీనికి కారణాలు ఈవెన్ క్యాన్సర్ అని కూడా చెప్తా ఉన్నారు, లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తున్నారు. సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పటం, అంటే ఒక అపోహ వల్ల కూడా లేదా వాస్తవం ఎంతవరకు ఉంది అనేది ఒకటి. రెండోది, ఒకవేళ నిజంగా ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్లే అయితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ ఇది ఎటువంటి సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుందనే దాని గురించి, అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ అంటే ఏంటో చెప్పండి. షూర్ అండి. అసలు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ టు బి చెప్పాలంటే, అంటే నీటి బుడగలు అని అంటాం వాడుక భాషలో, మనం నీటి బుడగలు అని అంటూ ఉంటాం. సో ఓవరీస్లో అంటే మనం స్కాన్ చేసినప్పుడు అండాశయాల లోపల నీటి బుడగలు ఒక పర్ల్ అపియరెన్స్ లాగా ఉంటాయి అండాశయాల చుట్టూ, దాన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అని కూడా అంటాం. అక్కడ వరకే మనకి డిసీజ్ లిమిట్ అయింది అని అంటే దాన్ని పీసీఓ అంటాం, పాలిసిస్టిక్ ఓవరీ, అది మాత్రమే వాళ్ళకి ఉంది, అదర్ కాంప్లికేషన్స్ లేవు. కమింగ్ టు పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, డిసీజ్ అంటే ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్, పిల్లలు అవ్వకపోవడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి. దట్ ఈస్ పీసీఓడి. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇది అబిట్ మోర్ ఒక కాషియస్ తీసుకోవాల్సిన ఏరియా. సిండ్రోమ్ అంటే ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే మనకి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ వీళ్ళకి అటాక్ ఆల్రెడీ అయి ఉండొచ్చు, వచ్చే ఛాన్సెస్ కూడా హై లెవెల్ ఉండొచ్చు. సో దిస్ ఇస్ లెవెల్ పీసీఓ, పీసీఓడి ఫాలోడ్ బై పీసీఓఎస్. పీసీఓఎస్ ఇస్ విత్ రిస్క్ ఫర్ ద లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. పీసీఓఎస్, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుద్దా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత పీసీఓడి, పీసీఓఎస్? ఇది ఒక విషియస్ సైకిల్ లాంటిదండి. అంటే ఇనిషియేషన్ మాత్రం మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ బిహేవియర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. వన్స్ అది ఇనిషియేట్ అయ్యింది అనుకోండి, దాని నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల అగైన్ దాన్ని మళ్ళీ పెంచుతుంది. మనం ఎక్కడైతే దాన్ని రికగ్నైజ్ చేసి కట్ డౌన్ చేయాలో అక్కడ కట్ డౌన్ చేయకపోతే ఇట్ బికమ్స్ అ విషియస్ సైకిల్. దీని నుంచి మళ్ళీ అవి వస్తాయి హార్మోన్స్ నుంచి మళ్ళీ పీసీఓఎస్, సో ఇట్ బికమ్స్ అ విషియస్ సైకిల్. దాని నుంచి అది పీసీఓ నుంచి పీసీఓడి, పీసీఓడి నుంచి పీసీఓఎస్లోకి వెళ్తుంది యూజువల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఈ పీసీఓఎస్, ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని మీరు ఒక మూడు రకాలైనటువంటి సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసి చెప్పండి మేడం. ఎందుకనంటే ఇవాళ స్టూడెంట్స్ అంటే 13 ఇయర్స్ అబో ఆల్మోస్ట్, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే వరకు ఒక గ్రూప్ తీసుకుందాం, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి సో వాళ్ళకి ఒక 40-50 ఇయర్స్ వచ్చే వరకు ఒక గ్రూప్ తీసుకుందాము, తర్వాత అబో 45 ఇయర్స్ ఉన్న గ్రూప్. ఈ మూడు గ్రూపులు పీపుల్కి యాక్చువల్గా ఈ మూడు గ్రూపులు ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. అంటే ఒక మదర్ అవ్వడానికి పీసీఓడి, పీసీఓఎస్ అయిన తర్వాత అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఆ యొక్క స్టేజ్లోనే ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఫస్ట్ మనం స్టూడెంట్స్ పరంగా తీసుకుంటే, అంటే టీనేజర్స్ లైఫ్లో తీసుకుంటే, రీసెంట్లీ ఒక కేసు చూస్తున్నాను నేను. 16 ఇయర్స్ గర్ల్ పీసీఓడి అన్న ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టు వచ్చారు. హర్ వెయిట్ ఈస్ 100 కేజెస్. 16 ఇయర్స్కి 100 కేజెస్. సో మెయిన్గా ఏంటంటే టీనేజర్స్లో ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఎడ్యుకేషన్ స్ట్రెస్ కావచ్చు, హాస్టల్స్లో ఉండడం కావచ్చు, అవుట్ సైడ్ ఫుడ్ తినడం కావచ్చు, వీటి వల్ల ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. దానివల్ల దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ టు పీసీఓఎస్. సో అప్పుడు ఏంటంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి, 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ యూజువల్గా ఇర్రెగ్యులర్ వస్తాయి. సో వాళ్ళేంటి, దిస్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్ నౌ, అంటే నెక్స్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్లో, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫర్టిలిటీ టైంలో కన్సిడర్ చేయొచ్చు. సో దే క్యారింగ్ టువర్డ్స్ ఇట్ ఫార్వర్డ్. సో ఎర్లీ స్టేజ్లోనే మనకు పీసీఓఎస్ వస్తే అది మనం మళ్ళీ ఫర్టిలిటీ వరకు, అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు అయ్యే వరకు వచ్చి కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, పీసీఓ, పీసీఓడి, పీసీఓఎస్లోకి వెళ్తుంది. సో మీరు ఎప్పుడైతే పీసీఓ ఐడెంటిఫై చేసుకున్నారో అప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ గో అప్ టు పీసీఓఎస్. సో మనం ఎర్లీ స్టేజెస్లో టీనేజర్స్ ఉన్న లైఫ్లోనే మనం ఐడెంటిఫై చేసి డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఫర్టిలిటీ కానీ ఫ్యూచర్ ఇష్యూస్ కానీ రావు. అంటే ఈ స్టూడెంట్స్లో ఈ పీసీ ఓ ఈజ్ ఎ స్టార్టింగ్ స్టేజ్, రైట్? ఎనీవేర్ ఇట్ ఇస్ పీసీ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్, బట్ దట్ పాయింట్ వేర్ వీ రియలైజ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో టీనేజర్స్ థింక్ ఓకే సైకిల్స్ ఆర్ కమింగ్ 2-3 మంత్స్ నాట్ అ ప్రాబ్లమ్ అని అనుకుంటారు. సో మెయిన్గా ఎవరైతే మన దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు ఫర్టిలిటీ వల్ల అప్రోచ్ అవుతూ ఉంటారు, అంటే పిల్లలు అవ్వలేదు అన్న ఒక్క పాయింట్తో అప్రోచ్ అవుతుంటారు. దే నెవర్ కమ్ విత్ ద సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయండి అని చెప్పేసి ఎవరు తక్కువగా వస్తుంది. ఇంటెన్సిటీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్
అదర్ గ్రూప్ ఈజ్ ఆఫ్టర్ కిడ్స్. కిడ్స్ అయిపోతారు, ఓకే యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ కంప్లీట్. ఆఫ్టర్ దట్ ఆల్సో సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి. అప్పుడు కూడా ఓకే ఫ్యామిలీ లైఫ్ ఇస్ కంప్లీట్ నౌ, నౌ ఇప్పుడు ఏంటి అని అనుకుంటారు. కానీ అలా కాదు. వన్స్ పీసీఓఐ నుంచి మెల్లమెల్లగా మీరు మీ బాడీ పీసీఓ పీసీఓఎస్లోకి వెళ్ళిందంటే 30-35 ఇయర్స్కే డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్ రావడం, సమ్ పాయింట్ ఆఫ్ టైం స్ట్రోక్స్ కూడా రావచ్చు. Yes. బ్లడ్ క్లాటింగ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ పెరిగితే దాట్ మైట్ ఈవెన్ కాజెస్ హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఆల్సో. అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యుట్రైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ అంటే ఎర్లీ నుంచి నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చి ఈస్ట్రోజన్ ఎక్కువగా అవ్వడం వల్ల గర్భసంచి క్యాన్సర్ చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది.